భద్రాచలంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. నీటి మట్టం 67 అడుగులకు చేరింది. పైనుంచి వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. 21 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. ఇలానే కొనసాగితే మరికొన్ని గంటల్లో 70 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భద్రాచలం పట్టణంతో చుట్టుపక్కల ప్రాంతాలను అలర్ట్ చేశారు. 48 గంటలు చాలా కీలకమంటున్నారు అధికారులు. ఇప్పటికే భద్రాచలం గోదావరి బ్రిడ్జ్ పై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం పెను విపత్తును ఎదుర్కొంటోంది. కొంతమంది పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తుండగా మరికొంతమందిపై అంతస్తుల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే 2000 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలంతో పాటు చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లో చాలా గ్రామాలు మునిగిపోయాయి. కొత్తగూడెం భద్రాచలం రోడ్డు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అని సూచించారు. అన్ని మార్గాలను క్లోజ్ చేశారు. భద్రాచలం బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ఆస్కారాలు ఉన్నాయి, మనకి అమాంతం ఇంకా పెరుగుతూ ఉంది. సో ఏది కూడా ఇంకా వచ్చినప్పుడు చూద్దాంలే, నేను బిల్డింగ్ మీద ఉంటాను అప్పుడు చూసుకుంటాను అని చెప్పి ఆ సుభాష్ నగర్ లో నిన్న కొంతమంది ఉన్నారు. చాలా ఇబ్బంది అయింది. రాత్రి 12-2 గంటలకు వెళ్లాల్సి వచ్చింది. ఎంత ఇబ్బంది ఒకరిని తీయడానికి, అంటే బయట వెళ్ళి ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు. సో ఒకళ్ళ కోసం అందరినీ తీసుకురావాలండి ఇక్కడ. సో ఇప్పుడు మీరు వెంటనే విని అధికారులకు సహకరించి వెళ్ళిపోవాలి. మొత్తం ఈ కాలనీ అంతా వెళ్ళిపోయి అక్కడ పెట్టి మేము అన్ని అధికారులు చెప్తాము, బట్ మీరు బాధ్యతగా తీసుకుంటే మీ మంచి కోసం పిల్లలందరికీ. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి భద్రాచలం నుంచి అందిస్తారు. భద్రాచలం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వరద నీరు ఒక్కసారిగా భద్రాచలానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం భద్రాచలంకి వారధిగా ఉన్నటువంటి బ్రిడ్జి మీద నేనున్నాను, ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అత్యవసరమైనటువంటి వాహనాలను మాత్రమే బ్రిడ్జి మీదకి అనుమతిస్తున్నారు. అటు కొత్తగూడెం పాల్వంచ వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే భద్రాచలంకి వస్తున్నారో, లేదు అంటే భద్రాచలం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లేటటువంటి వారిని పూర్తిగా కూడా రాకపోకలను బంద్ చేసినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఇక్కడ మనం చూస్తున్నాం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వరద నీరు ఒకసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ గోదావరి ఉగ్ర రూపాన్ని ఒక్కసారి కళ్లకు కట్టినట్లుగా మీకు చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఈ బ్రిడ్జికి మరొక కొత్త బ్రిడ్జిని పక్కనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ బ్రిడ్జికి మరొక బ్రిడ్జి ఇక్కడ తోడవుతుంది. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా ఆ పిల్లర్ ని తాక్కుంటూ ఆ వరద ఉధృతి ఏ విధంగా ఇక్కడ ప్రవహిస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఎగువ ప్రాంతాలైనటువంటి చెర్ల, పర్ణశాల, పేరు నుంచి వచ్చేటటువంటి వరద నీరు ఒక్కసారిగా కూడా భద్రాచలానికి ఇక్కడ పోటెత్తుతూ ఉన్నాయి. అంతేకాకుండా మేడిగడ్డ, సమ్మక్క, సారక్క ప్రాజెక్టుల నుంచి వచ్చేటటువంటి వరద నీరు కూడా ఒక్కసారిగా ఇక్కడ చేరుకోవడంతో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమైనటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా ఇక్కడ ఈ వరద ఉధృతి ఇంత ఫ్లోటింగ్ కి ఒక్కసారిగా కూడా ఈ బ్రిడ్జ్ షేక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మరొక వైపు మనం చూడొచ్చు ఇక్కడ డౌన్ ఏరియాస్ కి సంబంధించి ఇక్కడ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నీరు మొత్తం కూడా డౌన్ దిగువ ప్రాంతాలకు వెళ్లి ఈ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. మరొక వైపు ఇక్కడ రాములవారి గుడి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే రాములవారి గుడి చుట్టుపక్కల కూడా ఒకవైపు ఫ్లోటింగ్ ఉంది. అంతేకాకుండా రాములవారి గుడికి ఎవరూ కూడా రావద్దు అంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. అక్కడ మనకి కరకట్ట కూడా కనిపిస్తుంది. కరకట్ట దగ్గర కూడా ఎవరూ లేకుండా, ఎవరూ రాకుండా కూడా ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ ఆదేశాలు చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఫ్లోటింగ్ గంట గంటకి ఉధృతికి మారుతూ ఉంది. ఇప్పటికే 69 అడుగులు కూడా చేరింది. మరికొద్ది గంటల్లోనే 70 అడుగులకు చేరుతుంది. రాత్రి సమయంకి కూడా దాదాపు 75 అడుగులకు చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా 36 సంవత్సరాల తర్వాత ఇంతటి వరద ఉధృతి ఇప్పుడు కనిపిస్తుంది. మనం చూస్తున్నాము పిల్లరికి కొద్ది
అడుగుల వ్యవధిలోనే ఒక వాటర్ ఫ్లో అంతా కూడా వెళ్తున్నటువంటి సిచువేషన్ పూర్తిగా కూడా ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ అంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది ఎవర్ని కూడా బ్రిడ్జ్ మీద అనుమతించినటువంటి సిచువేషన్ ఎందుకంటే వాహనాలు గనుక వెళ్తే ఖచ్చితంగా ఇప్పటికే ఈ ఫ్లోటింగ్ కే మొత్తం కూడా ఈ యొక్క బ్రిడ్జ్ షేక్ అవుతుంది అందుకనే మొత్తం కూడా ఇక్కడ కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రాకపోకలను నిలిపివేశారు భద్రాచలం నలువైపులా కూడా నీళ్లు ఉన్నాయి భద్రాచలం మధ్యలో ఉంది దీనికి దీంతో ఎక్కడికక్కడ కూడా చుట్టూ వాటర్ ఉండడంతో ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాలు కూడా మొత్తం పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి సిచువేషన్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ ఉద్రతి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలు ఎవరూ కూడా బయటికి రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక 144 సెక్షన్ విధించి మాత్రం విధించినట్లయితే తెలుస్తోంది కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి జ్యోతి ఎన్టీవీ భద్రాచలం నుండి।